ఒకప్పుడు సిరిసిల్ల ఇతర ప్రదేశాల పేర్లు నిత్యం వార్తల్లో ఉండేవి ఎందుకంటే అక్కడ ఎవరో ఒక నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు కనిపించేవి కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆత్మహత్యలు ఆగిపోయాయి అందుకు ముఖ్య కారణం నేత కార్మికుల వెంట నేనున్నాననే భరోసా ప్రభుత్వం కల్పించడం తెలంగాణ వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యత గుర్తించి ఆదరించడంతో పాటు ప్రోత్సహించడం జరిగింది అంతేకాకుండా నేతన్నకు గౌరవప్రదమైన వేతనాన్ని పొందే చర్యలు తీసుకుంది వ్యాపారం తర్వాత అతిపెద్ద రంగమైన చేనేత రంగాన్ని పటిష్టపర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది సమైక్య రాష్ట్రంలో ఆగమైపోయిన చేనేత కార్మికులకు ఆదరవు కల్పించేలాగా పథకాలను అమలు చేస్తోంది నూలు పోగునే నమ్ముకొని జీవిస్తున్న చేనేత కుటుంబాల్లో వెలుగులు నింపే దిశగా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది రంగురంగుల చీరలను ప్రపంచానికి అందించిన చేనేత బతుకులకు భరోసా కల్పించేలాగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న పథకాలను అమలు చేస్తోంది థ్రిఫ్ట్ చేనేత మిత్ర వంటి పథకాలు చేనేత కార్మిక కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తూ వస్తున్నాయి ఉమ్మడి రాష్ట్రంలో నేతన్నల బతుకులు అస్తవ్యస్తంగా ఉండేవి సర్కారు సహాయం లేక కుటుంబ పరిస్థితులు దుర్భరంగా మారి పూట గడవడమే కష్టంగా ఉండేది చేతిలో పనిలేక ఉపాధి కరవై అప్పుల పాలయ్యేవారు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉమ్మడి రాష్ట్రంలో అనేకం ఉన్నాయి కానీ పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నేతన్నల బతుకులు మారుతున్నాయి నేతన్నలకు పొదుపు పథకం ఆసరా పింఛన్లు పావలా వడ్డీ రుణాలు రుణమాఫీ ఆధునిక యంత్రాల సరఫరా భీమా పథకాలను ప్రభుత్వం అమలు చేస్తూ ఆదుకుంటోంది దీంతో నేతన్నల మోములో చిద్విలాసం కనిపిస్తోంది తెలంగాణ రాష్ట్రం వచ్చాక మొదటి బడ్జెట్లో 70 కోట్లు మంజూరు చేశారు 2022-23 సంవత్సరానికి ఆ కేటాయింపు 550 కోట్లకు పెరిగింది ఈ ఒక్క ఉదాహరణ చాలు తెలంగాణ ప్రభుత్వానికి నేతన్నలపై ఉన్న ప్రత్యేక అభిమానాన్ని నిరూపించడానికి జౌళిశాఖ మంత్రి కేటీఆర్ అనేక వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు దేశంలో ఎక్కడా లేని విధంగా 21,770 మగ్గాలకు జియో ట్యాగింగ్ టెక్నాలజీని అమర్చారు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టగానే చేతి మగ్గాలపై శాస్త్రీయ అధ్యయనం చేయించి రాష్ట్ర వ్యాప్తంగా 16,776 మగ్గాలున్నట్లు గుర్తించారు వీరందరికీ చేనేత మిత్ర పథకం కింద చేనేత కార్మికులు మాస్టర్ వీవర్స్ చేనేత సంఘాలు టెస్కో కొనుగోలు చేసే నూలు రంగులు రసాయనాలపై 40% సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది ఈ సబ్సిడీ నేరుగా వారి బ్యాంక్ అకౌంట్కు జమ చేస్తోంది ఇంతవరకు 20,501 మంది లబ్ధిదారులకు 41.19 కోట్ల రూపాయల సబ్సిడీని అందించింది తెలంగాణ చేనేత వీవర్స్ పొదుపు నిధి పొదుపు భద్రతా పథకంలో భాగంగా లబ్ధిదారుని వాటా అయిన 8% అలాగే ఉంచి ప్రభుత్వం ఇచ్చే వాటాను 8 నుంచి 16% పెంచింది ఈ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ కాలపరిమితి 36 నెలలు ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 36,082 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం తరపున 90.94 కోట్ల రూపాయలను జమ చేసింది చేనేత మరమ్మగ్గాల కార్మికుల కుటుంబాలకు వారి మరణానంతరం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం నేతన్న బీమా పథకం ప్రారంభించింది జీవిత బీమా సంస్థకు లబ్ధిదారుల సంవత్సరం ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తోంది బీమా కాలంలో లబ్ధిదారుడు మరణించినట్లయితే వారి నామినీ ఖాతాకు 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తారు 10 వర్కింగ్ డేస్ లో ఈ మొత్తం నామినీకి అందజేస్తారు తెలంగాణ ప్రభుత్వం ఒక్కో నేత కార్మికుడు కోసం 3,830 రూపాయలను ప్రీమియంగా చెల్లిస్తోంది తెలంగాణ ఆడపడుచులు ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది అందులో భాగంగా ఆహార భద్రత కార్డుల్లో నమోదై ఉన్న 18 సంవత్సరాలు పైబడిన మహిళలకు ఉచితంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోంది 2017లో ప్రారంభించిన ఈ చీరల పథకం కింద బతుకమ్మ పండుగకు తెలంగాణ ఆడపడుచులు కొత్త చీరలు ధరించి బతుకమ్మ ఆడే సాంప్రదాయానికి ఊతమిచ్చింది ఫలితంగా పవర్ లూమ్ నేతన్నలకు ఏడాది పొడుగునా ఉపాధి లభించే అవకాశం దక్కింది నేతన్నల వేతనాలు పెరిగి వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి